ఈనాటి ధ్యానాంశము సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు ఎహోవా మిజియానీయులు ఇస్రాయిలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి తరువాత నీవు నీ స్వజనుల యుద్ధకు చేర్చబడదు అని మోషేకు సెలవియ్యగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిజానియుల మీదికి పోయి మిజ్యానీలకు యహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇస్రాయిలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి వేయేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలనను అట్లు గోత్రం ఒక్కంటికి వెయ్యి మంది చొప్పున ఇస్రాయిలీల సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధవీరులు ఏర్పరచబడగా మోసేవారిని అనగా ప్రతి గోత్రము నుండి వేయేసి మందిని యాజకుడగు ఎలియాచుల కుమారుడైన పీనేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను బూదుటకు బోరలను యుద్ధమునకు పంపెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిజ్ఞానియులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి చంపబడిన ఇతరులుగాక మిజ్యాను రాజులను అనగా మిజ్ఞాన్ ఐదుగురు రాజులైన ఏవిని రెకేమును సూరును కూరును రేబాను చంపిరి బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అప్పుడు ఇస్రాయిలీలు మిజ్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకునిరి మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్ని చేత కాల్చివేసిరి వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన సొమ్మును మిజానీయుల ఆస్తిని యావత్తును తీసుకుని తరువాత వారు మోయాబు మైదానములలో ఎరుకో ఎద్దునున్న యోర్ధాను దగ్గర దిగియున్న దండులో మోషే ఎద్దుకును యాజకుడైన ఎలియాజుల నద్దుకును ఇస్రాయిలీల సమాజమునద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరను వారిని ఎదుర్కొనేటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులు నగు సేన నాయకుల మీద కోపపడెను మోషే వారితో మీరు ఆడవారినందరినీ బ్రతకనిచ్చితిరా ఇదిగో బిలాము మాటను బట్టి వేయోరు విషయంలో ఇస్రాయిల చేత యహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యహోవా సమాజంలో పుట్టియుండెను కదా కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకునియుడి మీరు ఏడు దినములు పాలమ వెలుపల ఉండవలెను మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును మీరును మీరు చెరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్ముని మీరే పవిత్రపరుచుకునవలెను మీరు బట్టలనన్నిటినీ చర్మ వస్తువులన్నిటిని మేక వెంట్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలనెను అప్పుడు యాజకుడ ఎలియాజరు యుద్ధములకు పోయిన సైనికులతో యెహోవా మోషేక్ ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలను అవి పవిత్రమగును అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను అగ్నిచేత చెడు నట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలను ఏడవ దినమున మీరు మీ బట్టలు బుతుకుకొని పవిత్రులైన తరువాత పాలెంలోనికి నేను మరియు యహోవా మోషే కిలాగు సెలవిచ్చును నీవును యాజకుడైన ఎలియాచరును సమాజం యొక్క పితృల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధములకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని యహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడని ఎలియాజరుకు ఇయ్యవలెను మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్ర మేకలలోను సమస్త విధముల జంతువులలోనూ యాభదింటికి ఒకటి చొప్పున ఇస్రాయేలీలు సగములో నుండి తీసుకుని యహోబా మందిరమును లేవీలకు ఇయ్యవలెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజులను చేసిరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బై వేల గొర్రె మేకలను డెబ్బతి రెండు వేల పశువులను అరవది ఒక వెయ్యి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలను అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గొర్రె మేకలలో యహోవాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బై ఐదు ఆ పశువులు ముప్పది ఆరు వేలు వాటిలో యహోవా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పది వేల ఐదు వందలు వాటిలో యహోవా పన్ను అరవై ఒకటి మనుషులు పదునారు వేల మంది వారిలో యహోవా పన్ను ముప్పది ఇద్దరు యహోవా మోషే కాజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా ఎహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాచరణకిచ్చెను సైనికుల యద్ద మోషే తీసుకుని ఇస్రాయిలకిచ్చిన సగము నుండి లేవీలకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గొర్రెమేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పది వేల ఐదు వందల గాడిదలను పదునారు వేల మంది మనుషులను సమాజంలో కలిగిన ఉండగా మోషే ఇస్రాయిలకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోను జంతువులలోను ఏవదింటికి ఒకటి చొప్పున తీసి యహోబా మోషేకు ఆజ్ఞాపించినట్లు యహోబా మందిరమును కాపాడు లేవీలకిచ్చును అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోష యొద్దకు వచ్చి నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసి మాలో ఒక్కడైనను మొత్తములకు తక్కువ కాలేదు కాబట్టి యహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయచితము కలుగునట్లు మేము మాలో ప్రతి మనిషినికే దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పథకములను ఎహోబాకు అర్పణగా తెచ్చి ఉన్నామని చెప్పగా మోషేయు యాజకుడని ఎలియాచరు నగులుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకుని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యహోవాకు అర్పించిన బంగారమంతయు పదునారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మటుకు తాను కొల్లసొమ్ము తెచ్చుకొని ఉండెను అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాచులను సహస్రాధిపతుల యద్ద నుండి శతాధిపతుల యద్ద నుండి ఆ బంగారును తీసుకుని యహోవా సన్నిధిని ఇస్రాయిలకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె